మొన్న అనంతపురం కార్యకర్తల సమ్మేళనంలో మన జేసీ దివాకర్ రెడ్డి గారు చంద్రబాబు గారు స్టేజ్ మీద నుంచొని మాట్లాడుతా మన జేసీ దివాకర్ రెడ్డి గారు మాజీ ఎంపీ గారు జగన్ గారి నుంచి 4 మాటలు మాట్లాడాడు. అది ఎలా అంటే, అయ్యా చంద్రబాబు గారు, నేను 2 సంవత్సరాల క్రితమే చెప్పాను మీకు, మావోడు మా జగన్ మావులోడు కాదు, మహా జగముండి రాజశేఖర రెడ్డి గారిలా కాదు, ఆయన రాజారెడ్డి లాంటోడు, ఆయన మహామండోడు, ఏదన్నా అనుకుంటే చేసి తీరతాడు అని నేను చెప్పాను. నేను మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో, సీఎంఐ మన నెత్తి మీద కూర్చున్నాడు అని జగన్ గారిని పొగుడుతానే చెప్పాడు. దాంట్లో నెగిటివ్గా ఏమీ లేదు, కానీ కాకపోతే ఏంటంటే అక్కడ వాయిస్ కొంచెం సరిగా లేక అది అర్థం కాలేదు. అదొకటి పోలీసు వాళ్ళ గురించి కూడా ఒక కామెంట్ చేశాడు. ఏంటి అంటే, పోలీసు వాళ్ళు ఇప్పుడు వైసీపీకి తొత్తులుగా మారారు, రేపు మా ప్రభుత్వం వస్తే బూట్లు నాకు ఇచ్చే పోలీసులను మేము పెట్టుకుంటామని అన్నాడు. కానీ అది చాలా తప్పు, చాలా అసభ్యకరమైన మాట అది. ఎందుకంటే చంద్రబాబు కానీ జేసీ దివాకర్ రెడ్డి కానీ, చంద్రబాబు ఏమో ఎన్ఎస్జీ కమాండర్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ లేకుండా బయటికి రాలేడు, వాళ్ళు పోలీసులే. ఈ జేసీ దివాకర్ రెడ్డి గారు కూడా గన్మెన్లు లేదే బయటికి రాలేదు, వాళ్ళు పోలీసు వాళ్ళే. సరే ఒక పని చేద్దాం, ఒక వారం రోజులు వీళ్ళు ఎవరు పోలీసు వాళ్ళు గన్మెన్లు లేకుండా ఒక వారం రోజులు ఎక్కడన్నా తిరిగి రోజు పొద్దున్నే సాయంత్రం తిరిగి ఇంటికి రమ్మనండి, ఎవరు కొట్టకుండా తిట్టకుండా ఎవరు ఏమి అనకుండా ఉంటారో చూద్దాం. అది పోలీసు వాళ్ళు లేకపోతే అసలు దేశం లేదు, రాష్ట్రం లేదు, ప్రజలే లేరు, నాయకులు లేరు. సరే ఇలా అనుకుందాం, పొద్దు నుంచి సాయంత్రం దాకా పోలీసు వాళ్ళు మేము సెలవు పెట్టేస్తాం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అంటే ఎక్కడైనా దేశమైనా రాష్ట్రమైనా ఎలా ఉంటుందో ఆలోచించమను నేను. అలా నిరంతరం పోలీసు వాళ్ళు మన గురించి, మా ప్రజల గురించి కానీ, నాయకుల గురించి కానీ కష్టపడుతూ ఉంటారు. అలా పోలీసు వాళ్ళ గురించి నీచంగా మాట్లాడటం, అంతకుముందు కూడా చంద్రబాబు గారు గారు కూడా, ఆయన కూడా చాలా విషయాల్లో మీ అంత చూస్తాను, అది చూస్తాను, ఇది చూస్తాను అన్నాడు. అది అలా అనకూడదు. ఆయన 14 సంవత్సరాలు సీఎం అంటాడు, ప్రతిపక్ష నాయకుడు అంటాడు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటాడు, అవన్నీ అసలు మరి ఆయన ఎందుకు మాట్లాడుతాడు? పోలీసు వాళ్ళు ఇప్పుడు 5 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఆడిందే ఆట పాడిందే పాటగా పోలీసు వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళు సపోర్ట్ చేశారు. అప్పుడు వైసీపీ వాళ్ళు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే ఎయిర్పోర్ట్లో జగన్ గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్లో నుంచి లోపల అసలు బయటికి వెళ్ళనివ్వాలి, లాంజ్లోకి వెళ్ళనివ్వాలి పోలీసు వాళ్ళు అప్పుడు. అసలు పోలీసు వాళ్ళకి దాంట్లోకి వెళ్ళలేదు, అదేంటి సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుంది ఒక ఎయిర్పోర్ట్ అనేది, సిఆర్పి పోలీసులు వాళ్ళ పరిధిలో ఉంటుంది. కానీ మామూలు సివిల్ పోలీసు వాళ్ళు వెళ్ళి, లాండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు వెళ్ళి జగన్ గారిని ఆపి ఎయిర్పోర్ట్లో అక్కడ కూర్చోబెట్టి 4 గంటలు కూర్చోబెట్టి అక్కడి నుంచి మళ్ళీ ఫ్లైట్లు ఎక్కించి మళ్ళీ హైదరాబాద్ పంపించారు. మరి వాళ్ళు పోలీసు వాళ్ళు అప్పుడు మీకు సపోర్ట్ చేసినట్టేగా. ఇంకా చాలా ముద్రగడ పద్మనాభం అని ఆయన చాలామంది పోలీసు వాళ్ళ ద్వారానే ఆయన అణిచివేశారు. చాలా సభలు లేకపోతే మీటింగులు కానీ పోలీసు వాళ్ళ ద్వారా అణిచి, పోలీసు వాళ్ళు ఏంటి అంటే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి కొంత చేస్తారు, కొంత మేలు చేస్తారు, కొంత వ్యతిరేకంగా ఉంటారు, నచ్చకపోతే చెప్తారు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంతేగాని పోలీసు వాళ్ళని బూట్లు నాకిస్తాను, బూట్ల సంకలు నాకిస్తాను ఇవన్నీ మాటలు అవి వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గోరంట్ల మాధవరావు గారు ఎంపీ గారు కూడా ఇప్పుడు అదే బూట్లు పాలిష్ చేసి బూట్లు ముద్దు పెట్టుకొని ఆయన నిరసన వ్యక్తం చేశాడు. ఆయన ఒక సామాన్య సిఐ స్థాయి నుంచి ఆయన ఎంపీ అయ్యాడు. అది అసలు ఎలా ప్రస్థానం ఏంటి అదన్నీ ఆలోచించుకోవాలి. ఆ పోలీసు ఆయన మీద నిలబడిన జేసీ దివాకర్ రెడ్డి ఓడిపోయాడు, మరి అది ఆలోచించుకోవాలి. ఆయన మరి పోలీసు మీద ఓడిపోయాడు జేసీ దివాకర్ రెడ్డి. కాబట్టి పోలీసు వాళ్ళ గురించి అలా మాట్లాడటం అయితే మాత్రం కరెక్ట్ కాదు. ఆ మాటలు వెనక్కి తీసుకుంటే బాగుంటుంది. ఈ సంఘాలలో కూడా మేము ఏదో కేసు పెడతాం అది ఇది అని స్టేట్మెంట్ ఇచ్చారు, మరి అది ఎంతవరకు ఏం జరిగిందో ఏంటో తెలియదు. మరి మీరు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది ఆన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది ఆన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.